వెల్కమ్ బ్యాక్ శివాజీ గారు. సో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్లో ఉన్నారని మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటది? దానికి కొంచెం టైం ఉంది సార్, నేను మీకు మళ్ళీ త్వరలోనే అవన్నీ డెఫినెట్గా డీటెయిల్స్. టచ్లో ఉన్నారా? నేను నేను ఏ పార్టీ అడగట్లా. టచ్లో కాదు, ఇక్కడ అంతా బిజినెస్, ఎవ్రీథింగ్ బిజినెస్. బిజినెస్ నడుస్తుంది, అది చెప్తా. ఎవరు బిజినెస్ చేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఏంది మొత్తం కథ అంతా చెప్తా మీకు కొద్దిగా. అంటే వ్యాపార సంబంధాలా లేకపోతే టికెట్లకే? టికెట్స్ నేను చెప్తాను సార్, నేను అన్ని వివరంగా చెప్తాను తొందరలోనే. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంటే సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడం కోసం వేరే పార్టీతో టచ్లోకి వెళ్తారు. వెళ్ళారు, చెప్తా మీకు. అది కొంచెం నాకు టైం ఇవ్వండి. కుక్కుడు స్టోరీస్ చెప్పడం అయితే ఎప్పుడూ ఫీల్ అయిపోయేవాళ్ళం మనం. కుక్కుడు స్టోరీస్ చెప్పచ్చు, ఏముంది పెద్ద విషయం. నేను ఇప్పుడు అలాంటి నేపథ్యమే నాకు ఉండుంటే నేను ఖచ్చితంగా బీజేపీలోనే ఉండేవాడిని. అంతే కదా, నాకు సంపాదన ముఖ్యమైతే నేను అక్కడే ఉండేవాడిని. నేను ఉండలా, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తినే అబ్బే మీరు అబద్ధం అండి, మీరు కట్టుకున్నంత బట్టలు అంత తెలుపు కాదు మీరు అని చెప్పేసి వచ్చేసా బయటికి. కాదు, తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు. మీరు అధికార పార్టీలో ఉండేవారుగా, ఇన్నేళ్ళు అధికార పార్టీలో ఉంటే మీకు ఎంత ఉపయోగం? నేను నాది ఆ పాయింట్ ఆఫ్ ఆ యాంగిల్ అయితే నేను అలాగే ఉండేవాడిని కదా. నా యాంగిల్ అది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాను, అందులో ఏం మొహమాటమే లేదు. అందుకే నేను ఏ పార్టీలో వాళ్ళు కూడా ఆలోచించి ఒకవేళ నేను ఏదైనా పార్టీలోకి నేను వెళ్ళాలని ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు సినిమా చాలా ఇచ్చింది సార్. అంటే ఒక మేము ఎవరో చిన్న కుటుంబం అండి మాది. నాకు ఇంత పేరు ఇచ్చింది, ఇంత ఫేమ్ ఇచ్చింది, నా కుటుంబం బతకడానికి ఆధారం ఇచ్చింది బ్రహ్మాండం. ఇంకంతకన్నా ఏం కావాలి మనిషికి? ఒక్కసారి మనం ఇప్పుడు ఈ తరుణం మొత్తం మీరు చూడండి సార్, అంతా ఒక రకమైన వాళ్ళు, అంతా కూడా గ్లోబ్ అంతా కూడా ఒక రకమైన వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అక్కడ ట్రంప్ గాడు ఆడి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఉన్నాడు దేని బనికి, ఎత్తాడో తెలియదు, వారు బనికిరాడో తెలియదు. దాని తర్వాత